అరే మంత్రాలు చదివిన చాలు కానీ ఏలియన్ అడిగితే ఏం చెప్పాలి? నువ్వు ఎవరిని అడుగుతున్నా నీకు అర్థమవుతుందా? వాడేంట్రా మీరు అయిపోయారు అన్నట్టు చూశాడు. నాకు భయం వేస్తుందిరా. ఇంకేం చేయలేం కానీ కదా. నిన్న నైట్ చదివాను సార్, గుర్తురట్లేదు. పోనీ సార్, ముందు రోజు బాగా చదువుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాంలే. ఏముంది పర్లేదు, ఒక్క ఇయరే కదా. సార్ చెప్తున్నాను కదా సార్. ఏంట్రా చెప్తున్నావు? ఇందాక నుంచి 5 క్వశ్చన్లు అడిగాను రద్దా, నేను నిన్న చదువుకున్నా మర్చిపోయినా చెప్తున్నావు. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. రోల్ నెంబర్ ఎంత? 21 సార్. పాస్ అయితే చాలు కదా. ఒక 8 అలాగా. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఓకే సార్, ఓకే సార్, పాస్ అయితే చాలు. సరే వెళ్ళి నెక్స్ట్ రోల్ నెంబర్ని పిల్ల నానా. ఒకసారి బయటకు వెళ్ళి వైవాకి వచ్చినాడు పిచ్చలైట్, ఏం చొల్లు చెప్పినా మార్కులు వేస్తున్నాడు అని చెప్పి. అర్థమైందా? నువ్వు చెప్పేవా లేదా నేను మళ్ళీ వెళ్ళి కనుక్కుంటాను, తేడాలు వస్తే నీకు ఉంటుంది. ఓకే సార్ వెళ్ళు. గట్టి కొడుతున్నాడా? చాలా ఈజీ బ్యా పిచ్చలైట్, ఏదో వచ్చింది చెప్పియా చాలు. అయిపోయారు పేరేంటి? షన్ను సార్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కమ్యూనికేషన్ సార్. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్? దేర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ సార్, అండ్ ఆప్టికల్ ఫైబర్ హ్యాస్ మెనీ యూజెస్ సార్. ద యూస్ ఆఫ్ మెనీ విత్ ఆప్టికల్ ఫైబర్ బికాస్ దేర్ ఆర్ మెనీ వైడ్ రేంజ్ ఆఫ్ యూజెస్ విచ్ ఆర్ యూస్డ్ యూజింగ్ ఆప్టికల్ ఫైబర్. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. అదే సార్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? ఆప్టికల్ ఫైబర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఫైబర్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ యూజెస్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ యూజెస్ ఆప్టికల్ ఫైబర్. సో ఆప్టికల్ ఫైబర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేషన్, హెన్స్ దిస్ ఇస్ ఆప్టికల్ ఫైబర్ అండ్ ఇట్స్ యూజెస్. ఇంకెందుకు హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పాల్సింది కదా నువ్వే చెప్పి. హెన్స్ ప్రూవ్డ్ చాలా సెకలు ఉన్నారా నీలో. సరే, ఏలి అంటే ఏంటి? ఏలి అంటే ఏలి సార్. ఎలాగా? ఓ సారీ, నాకు ఏలి అంటే ఏలి అని తెలీదు. వెళ్ళు. రోల్ నెంబర్ ఎంత? 26 సార్. ఇంకెలే సార్? మార్క్స్ సార్. మార్క్స్ లేదేం లేదా? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ కెపాసిటర్? పవన్ సోనలు చేస్తున్నా ఏంట్రా? పవన్ తెచ్చా ఏంటి? కాదు సార్, మొన్నే మొన్నే చదివాను సార్. సార్ లైక్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్స్? ఊదుకుంటూ టీ తాగుతున్నట్టు ఉందిరా. నిన్నే సార్ చదివాను, అది చాప్టర్ అంతా చదివాను, అదొక్కటే వదిలేశాను, అదొక్కటే. ఓహో, వాట్ ఈస్ అపశ్యంపా కిరికిరి? గంట బ్యాకే చదివాను సార్. సార్ జస్ట్ వచ్చే ముందే చదివాను సార్, వచ్చే ముందే. గుర్తురావట్లేదు సార్, వచ్చే ముందే చదివాను అది. ఏరా, నేను ఏం అడిగానో నాకే తెలియదు, నువ్వు గంట ముందు చదివావా? ఎల్లెల్లే సార్ మార్క్స్ జస్ట్ సెలెస్. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. నెక్స్ట్, వై డు వి నీడ్ కాథోడ్ ఇన్ దిస్ ప్రాసెస్? We need cathode in this process because the process need to be completed, but the process cannot be completed without cathode. Bonk. So we need cathode in this process. No, ela cheppa telusa, aak is paak, paak is aak, so aak paak kare paak le cheppu.
నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? నీ వాదేటి బామ్మది వచ్చేసింది సార్. ఏమొచ్చేస్తుందిరా ఆన్సర్ సార్? అరే మీరు వైవాలు నేర్చుకుంటున్నారా యాక్టింగ్ నేర్చుకుంటున్నారా? సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎలాగెలాగా క్వశ్చన్ మర్చిపోయావా? సరే, హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్? ద ప్రాసెసర్ వర్క్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రాసెసర్ ఇస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రాసెస్. వెన్ అ ప్రాసెస్ కమ్స్ ఇన్ టు ద ప్రాసెసర్ ప్రాసెస్ ద ప్రాసెస్ అండ్ సెన్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్. So this process of processing, the process is done by the processor. What? This is the main function of the process of the processor. Hey, Abba! Processor and Amata Pinkham, when about Tila Dhanak? Hey, Inko, last question edu thanu. What are the different types of diodes? Hey, Nik, Malli Chepthu Nanu. Answer, Telisthe Telisan Cheppu, Ledante Ledan Chepp. Gallo Dosele Kadvayinda. సార్ మార్క్స్ మాతో దేనికిరా గాల్లో దోశలు వేసినందుక. నెక్స్ట్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బ్రదర్ రాధనైనా చెప్పు. ప్లీజ్ రా. That is the reason we call shake like a new dragon process. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? కరెక్ట్గా సార్ చెప్పానా? ఇంట్రా అరుస్తున్నాడు కరెక్ట్గా సార్ చెప్పానా అని నాకు తెలీదా ఏది కరెక్ట్ ఏది రాంగో? అవును సార్ మీకేం తెలీదు. ఇంట్రా ఎదురు చెప్తున్నావు పొగరేంటి ఫేస్ లో? ఇప్పుడు ఫాస్ట్ గా 5 క్వశ్చన్లు అడుగుతాను ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు. వాట్ ఇస్ ఇంపల్షన్? ఇంపల్షన్ ఇస్ వాట్ ఇస్ కంపల్షన్? సార్ సార్ ఒకసారి. వాట్ ఇస్ రిప్రెషన్? వాట్ ఇస్ డిప్రెషన్? కమ్ ఆన్ సార్ ఒకసారి నేను చెప్పనండి సార్. లేదు ఒక్కటే చెప్పలేదు సార్ ఒకసారి. ఇంక ఎక్స్ప్లెయిన్ చేయకు, నీకు జీరో బయటికి. నెక్స్ట్ డిఫైన్ సిఎన్జి. పాస్ పాస్ ఎట్రా పాస్? ఇది అంతక్షరి అనుకుంటున్నావు ఎట్రా? అలా ఎవడ యాక్టింగ్ లాడి చేస్తున్నాడు ఎవడ యాంగిల్ ఆడిది. ఏ నువ్వేంటి మళ్ళీ వచ్చావు? వైవో అగ్రౌండ్ ఉంటుంది తెలుసు కదా. ఇందాక వచ్చింది మా తమ్ముడు సార్. మెటెన్స్ సార్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? సరే టెల్ మీ అబౌట్ వాల్వ్ థియరీ. ఓకే సార్ ఓకే సార్. ఇట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ సార్. ఓకే సార్ ఓకే సార్. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ సార్. ఓకే సార్ ఓకే సార్. ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ సార్. ఓకే సార్ ఓకే సార్. ఓల్డే ఓల్డే. ఇట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్, ఇట్ ఇస్ ఎ క్రూషియల్ పార్ట్, ఇట్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ మూడు ఒకటే కదరా? ఈ మూడు కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. ఓకే సార్. Without this, we cannot accomplish the task, sir. Okay, sir? Okay, sir? Okay? Okay? Mitham mudha better ra. Asin pass written at the pit the pitted. Vendra maad pendosin march march pedthunam. What? Emma. B4, mira kada? Yes, sir. Viva, start chaddam ha? Class kaliye kada? Maak already aipin, sir. Adenti? Meeku evaru teesukunnaru? B4 కి నన్ను కదా ఇన్చార్జ్ చేసింది. ఏంటి ఇతన? అతను మీ సూపర్ సీనియర్. 3 సార్లు వైవా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది 4th టైం వస్తున్నాడు. పదండి.
వదిలేరా, ఆడు మనకంటే బాగా యాక్ట్ చేస్తాడు.